ప్రస్తుతం అన్ని అన్ని ఎటు పక్క చూసినా ఇక్కడ ప్రోగ్రామ్ లో సిద్ధం 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 అని అంటారు. మీనింగ్ ఏంటి? యుద్ధానికి సిద్ధం, జగన్ అని రావాలని సిద్ధంగా అందరం బయలుదేరారు. మెయిన్ గా మా తరపున చెప్పాలంటే మహిళలకు పక్షపాతం లేకున్నా ప్రతి ఒక్క పథకాన్ని మహిళలకే ముందండి వేసి ఎటువంటి పార్టీలనే చూడకున్నా ఏ పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి ఏ పథకం అందాలో ఆ పథకాన్ని అమలు చేసి అవన్నీ అందేటట్లు చేశారు. అంటే పుట్టిన కాడి నుంచి ముసలైన వరకు ప్రతి ఒక్క పథకాన్ని మహిళలకి పక్షపాతం లేకనే ఇచ్చారు. అలాగే డోర్ కొట్టి మరి పుట్టిన అదే కనే తల్లి పిల్లలే చూడటం లేదు ఈ రోజుల్లో. జగన్ గారు ఒక కొడుక్గా ముసలికి ప్రతి ఒక్కరికి ఫంక్షన్ మార్నింగ్ 6K వాలంటీర్ల తరపున అందిస్తున్నారు. ప్రతి ఒక్క పథకాన్ని ఎలాగే అమలు చేస్తారు, సచివాలయం సిబ్బంది ఏంటి ఆర్పిలేసిన మిగతా ప్రతి ఒక్క స్టాఫ్ మేము చాలా ఆనందంగా పనిచేస్తున్నాము. జగన్ గారు వచ్చిన తర్వాత మేము ఆర్పీగా పనిచేస్తున్నాము. మాకు 8,000 శాలరీ పెట్టారు జగన్ గారు వచ్చిన తర్వాతే. నేను మా అన్నీల కన్నా ఎక్కువగా అభిమానించే జగన్ అనే జగన్ అని రావాలని మరి మరి కూడా కంపల్సరీగా వస్తుంది. 100% ఎవరు తీసుకోవడానికే లేదు, జగన్ గారే వస్తారు. చూసినట్లయితే వాలంటరీ సెక్షన్ కానీ సచివాలయాలు కానీ పథకాలు కానీ ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి, మీకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సొంత చెల్లెళ్ళ షర్మిల వేరే పార్టీల నుంచి వస్తుంది జగన్ కాదనుకోని, మరి దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? అది వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూ, మేము పార్టీ పరంగా చూస్తే నేను జగన్ అనికే సపోర్ట్ చేస్తాను. ఎందుకు నమ్మకం? అంత నమ్మకం, గట్టి నమ్మకం, చాలా హ్యాపీ. లబ్ధి పొందుతున్నారు గవర్నమెంట్ నుంచి అన్ని? మీరు అన్ని పొందుతున్నాం, అన్ని సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. గెలిపించుకుంటారు జగన్? జగన్ గారే వస్తారు. నమ్మకమా అభిమానమా జగన్ అంటే? జగన్ అంటే రెండును.